ఇప్పటికైతే చెప్తున్నా చంద్రబాబు గారి అరెస్ట్ మీద కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల కారణంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేశారు. ఇవాళ కాంగ్రెస్ కి ఏదైనా ఓటు బ్యాంక్ మిగిలిందంటే ఆ ఓటు బ్యాంకే, వేరే ఓటు బ్యాంక్ అంటే ఏమి లేదు. ఇక్కడ ఇంకొక వర్గాన్ని కూడా మీరు చూపించలేరు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ తెలంగాణ నుండి వచ్చిన, తెలంగాణ వేరే ప్రాంతాల నుండి వచ్చిన సెటిలర్లు, దక్షిణాది దక్షిణ భారతదేశం నుండి వేరే వేరే రాష్ట్రాల నుండి వచ్చిన సెటిలర్లు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. నార్త్ ఇండియా నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు మాత్రమే బీజేపీకి వేశారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నగరంలో ఏదైనా ఓటు బ్యాంక్ మిగిలిందంటే అది ప్రో టీడీపీ ఓటు బ్యాంక్ మాత్రమే కాంగ్రెస్ లేకపోతే లేదు. మీరు కావాలంటే మీరు ఒకసారి సింహావలోకం లాగా చేయండి, ఒక్క వర్గం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. మీరు చెప్పిన దాని ప్రకారం చూసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళకి పర్టికులర్ గా ఓట్ బ్యాంక్ అనేది లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కంటూ గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ ఏమైపోయింది అంటే, మీకు ఇప్పటిండు కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగింది రోషే గారి నేతృత్వం. అప్పుడు చచ్చి చెడి 52 స్థానాలు రావడం జరిగింది. ఆ తర్వాత రోజు రోజుకి డిక్లైన్ అయిపోయింది రోజు. ఎందుకంటే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఎంఐఎం వాళ్ళతో ఘర్షణ, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంఐఎం సోదరులు ఇద్దరికి మధ్య జరిగినటువంటి ఘర్షణ ఇవన్నీ మనం చూసాం కదా. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బేస్ కోల్పోతూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అయింది. ఇప్పుడు మనం చూసామండి దారం నాగేంద్రం బలమైనటువంటి నాయకుడు, ఇప్పుడు కూడా ఈరోజు కూడా గెలిచారు, ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి నాయకులు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు కూడా ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. కాబట్టి పార్టీ ఓవరాల్ గా మీకు చూడండి, సికింద్రాబాద్ పార్లమెంట్ గానీ, చేవెళ్ల పార్లమెంట్ గానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ గానీ, కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకలేదు. ఏమి జరగకూడదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేగంగా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసరమైనటువంటి ఏర్పాట్లు, ఇంతవరకు డిక్లరేషన్ ఫార్మ్స్ తీసుకోకముందే టైం అండ్ ప్లేస్ డిసైడ్ చేసి పడేశారు. ప్రగతికుండా హైదరాబాద్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత 9వ తేదీ మంత్రులు ప్రమాణ స్వీకారం.